నేను ఓట్ల కోసము ప్రజలను మోసం చేయాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేశారు. నిన్న కార్యక్రమం దగ్గర దగ్గర 3000 పట్టాలు నిన్న ఇవ్వటం జరిగింది. వైసీపీ కార్యకర్తకు 10 పట్టాలు 20 పట్టాలు ఇవ్వటం జరిగింది. జినైన్ పీపుల్ గీల మేము చెప్తా ఉండేది మెయిన్ రోడ్ పక్కన ఏదైతే హైవే పక్కన ఉందో ఖచ్చితంగా మనం తిరుపతి రోడ్ కానీ మదనపల్లి రోడ్ తీస్తాం రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా. అది 2 నుంచి 2.5% ఇస్తాం. 5 లక్షలు ఇల్లు కట్టుకునే డబ్బు కూడా ఇస్తాం. ప్రజలకు మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది ఇస్తా ఉండేది కూడా ఇల్లు కాదు, శాంక్షన్ కాలేదు. ఓన్లీ పట్టాగైతే వాళ్ళ మొగాన వేసేసి ప్రజల మొగాన ప్రజలను మోసం చేయాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేసినారు నిన్న మొన్న కార్యక్రమం. దగ్గర దగ్గర ఇప్పుడు పిల్లలు 15,000 పట్టాలు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు ఎంఆర్ ఆఫీసులో. మన నిన్న మొన్న ముందు ఇచ్చినటువన్నీ కూడా ఇంతవరకు పీలేరులో ఒక 10 ఇండ్లని పూర్తి చేసిన ఇండ్లు లేవు వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చిందని ఎంపీ మిథున్ రెడ్డి, ఆయన ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రజలు మొగబెట్టేదానికి 1 సెంటు 1.5 సెంటు అది కూడా ఏంది ఏపీఐసి భూముల్లో. అప్పుడు మేము ఉండేటప్పుడు మా అన్న మేము కష్టపడి రైతుల దగ్గర భూములు తీసుకొని ఇక్కడ ఉండే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఫ్యాక్టరీలు పెట్టాలనే ఉద్దేశంతో మనం ఆ రోజు భూములు దగ్గర దగ్గర 1100 ఎకరాలు మనం తీసుకోవటం జరిగింది పీలేరు మండలంలో. అదేవిధంగా కలికిరి మండలంలో కూడా ఒక ఫ్యాక్టరీ వచ్చింది లేదు. మేము పట్టాలు ఇచ్చేదానికి వ్యతిరేకం కాదు. మేము చెప్పింది ఆ రోజు కూడా ఏమంటే 1 సంవత్సరం ముందు 2 సంవత్సరాల ముందు ఏదైతే నాయకులు ఆక్యుపై చేశారో దగ్గర దగ్గర ఆ రోజు సబ్ కలెక్టర్ రిపోర్ట్ ఉంది ఎన్ని ఎకరాలు భూ ఆక్రమణ జరిగింది పీలేరు మండలంలో అక్కడ పట్టాలు ఇవ్వని అడిగినాము అందరికీ పల్లెలు కానీ పీలేరుల టౌన్లో ఉండే ప్రజలందరికీ. ఎవరైతే భూ ఆక్రమణ చేసి దగ్గర దగ్గర 600 ఎకరాలు భూ ఆక్రమణ చేశారో ప్రైమ్ ల్యాండ్ మెయిన్ రోడ్ పక్కన అక్కడ ఏమని చెప్పి అడిగినాం. అక్కడ 1 సెంటు భూమి కూడా ఇవ్వకుండా భూ ఆక్రమణ చేసి అదేవిధంగా వదిలేసి బోర్డులు నాటి మళ్ళీ పెరికేసి మళ్ళీ ఏ విధంగా ఈరోజు మళ్ళీ ఇల్లు కట్టుకున్నారు రెగ్యులరైజ్ చేసినారు కొంతమంది షాపులు కట్టుకున్నారు కొంతమంది బ్రాందీ షాపులు కూడా పెట్టారు ఈ ఇల్లీగల్ కట్టిన ఇళ్లలో. కొంతమంది ఇల్లు కొట్టినారు జేసీబీలు వచ్చినప్పుడు మళ్ళీ యథావిధిగా కట్టుకుండేసి మనం ఆ రోజు కూడా చెప్పింది బీద ప్రజలకు కానీ పీలేరులో ఉండే ప్రజలు కానీ గ్రామాల్లో ఉండే ప్రజలందరికీ ఎవరైతే భూ ఆక్రమణ చేసినారో అక్కడ భూములు ఇండి అని చెప్పాము. అది ఇలా అది పూర్తిగా వైసీపీ కార్యకర్తలు నాయకులు కబ్జా చేసేసినారు 1000 కోట్ల రూపాయలు మిస్ అప్ టాపేషన్ జరిగింది. ఇప్పుడు ఏపీఐఏసీ ల్యాండ్ ఏదైతే మనం అప్పుడు మన టైంలో ఎక్వైర్ చేసినామో అక్కడ 1 సెంటు 1.5 సెంటు భూమి ఇచ్చి మీ మీద పెద్ద గణకార్యం చేసామని సిగ్గు చేయటం ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ చెప్పుకోవటం. మేము అక్వైర్ చేసిన ల్యాండ్ ఏపీఐఏసీ భూములు అది ఇళ్ళకి ఇచ్చింది మనం తప్పు పట్ల ఇళ్ళకి ఇచ్చింది. కానీ ఇప్పుడు 3 నెలలు ఎలక్షన్ పెట్టుకొని ఒక ఇల్లు శాంక్షన్ లేదు దాంట్లో ఊరికే పట్టా కాగితం ఇచ్చి మబ్బ పెట్టేదానికి ఏదో మేము పట్టా ఇచ్చినాము తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇల్లు కట్టుకోలేరు మీరు అని నిన్న కూడా మాట్లాడినారు. ఖచ్చితంగా చెప్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే 2 నుంచి 2.5 సెంటు మనం పట్టా ఇస్తాం ఖచ్చితంగా. మంచి ఏరియాలో చూసి ఎవరైతే భూ ఆక్రమణ చేసినారో పీలేరులో ఆ భూములన్నీ తీసుకొని ఆయిల్ సీడ్స్ పీలేరు ప్రజలకి ఇవ్వాలి కానీ బయట మండలం వాళ్ళకి అందరికీ 10 లక్షలు 15 లక్షలు అమ్ముకున్నారు. పీలేరు ప్రజలు పనికిరాని వాళ్ళు అయిపోయినారు. పీలేరు మండలానికి సంబంధించిన ప్రజలకి కన్నా ఆయిల్ సీడ్స్ దగ్గర పక్క మండలాలు బయట మండలం వాళ్ళకందరికీ 10 నుంచి 15 లక్షలకు ఈయన ఎంపీ అనుచరులు ఎమ్మెల్యే అనుచరులు అమ్ముకున్నారు. అక్కడ పీలేరు ప్రజలకు మట్టుకు ఎత్తుకొని పోయి గుట్టలో ఆయిల్ సీడ్స్ ఏదైతే ఏపీఐసి ల్యాండ్ ఉందో అక్కడ ఇచ్చినారు పీలేరుకు సంబంధించిన ప్రజలందరూ. బయట మండలం వాళ్ళకంతా 1 లక్షలకు అమ్ముకున్నారు. తిరుపతి రోడ్డు కావచ్చు, కడప రోడ్డు కావచ్చు, మదనపల్లి రోడ్డు కావచ్చు, చిత్తూరు రోడ్డు కావచ్చు, అక్కడ ప్రజలకి ఇవ్వాలి. పీలేరు గ్రామ ప్రజలకు కానీ పల్లెల్లో ఎవరైతే పక్క గ్రామాలు ఉన్నారో అన్ని గ్రామ ప్రజలకు ఇక్కడైతే భూ ఆక్రమణ జరిగింది అక్కడ మెయిన్ రోడ్డుకి ఇవ్వాలి. అక్కడ వాల్యుబుల్ ల్యాండ్స్ అందించే కూడా కార్యకర్తలు వదిలేసి ప్రజలందరినీ ఎత్తుకొని పోయి ఏపీఐసి భూముల్లో గుట్టల్లో పట్టా ఇచ్చి మీ మీద పెద్ద గణకారం చేసినామని చెప్పుకుంటున్నారు. కాబట్టి దయచేసి మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలకు తీసుకెళ్ళండి. వీళ్ళు చేసే మోసపూరితమైన మాటలు చెప్పండి. 5 ఏళ్ళు ఇల్లు కట్టింది వచ్చి కదా, 5 ఏళ్ళు ఒక ఇక్కడన్నా ఒక 100 ఇళ్ళు కంప్లీట్ అయిందో చెప్పండి మీరే. అలా అంతమంది 100 ఇళ్ళు కంప్లీట్ అయినాయో చెప్పండి, ఎక్కడా లేదు. ఇప్పుడు ఇదంతా కూడా ఎలక్షన్ కోసం డ్రామా చేస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా ప్రజల్లో తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. కొంచెము గుట్టలు రాళ్ళు ఉండేటివంతా ప్రజలకు ఇచ్చినారు. మా డిమాండ్ ఏమంటే ఏదైతే మెయిన్ రోడ్లకు భూ ఆక్రమణ జరిగిందో ఎవరైతే వైసీపీ నాయకులు భూ ఆక్రమణ చేసినారో అక్కడ పట్టాలి. అది కడప రోడ్డు కావచ్చు, తిరుపతి రోడ్డు కావచ్చు, మదనపల్లి రోడ్డు కావచ్చు, చిత్తూరు రోడ్డు కావచ్చు, అక్కడ వదిలేసి ఇప్పుడు ఏపీఐసీ భూముల్లో ఇచ్చి మా గణకారం అని చెప్పుకుంటున్నారు. సిగ్గు చెట్టు ఇంకోటి హాస్పిటల్ కూడా మేము ఉండేటప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం 100 బెడ్ హాస్పిటల్ పీలేరు కలికిరి వాయిల్పాడు ఇచ్చినాం జీవో.
నాలుగు ఐదేళ్ళు పట్టింది ఇప్పుడు బిల్డింగ్ కట్టేదాన్ని. జీవో ఇచ్చింది ఎప్పుడో, మేము ఇచ్చింది. ఈ రోడ్ హైవే ఏదైతే ఉందో చంద్రబాబు సంతకం పెట్టినాడు, మీరు కావాలంటే వెరిఫై చేయండి. 2017లో చంద్రబాబు గారు మదనపల్లి తిరుపతి రోడ్డు ఆయన టైంలో శాంక్షన్ అయింది. మళ్ళీ ఇప్పుడు కార్యరూపం దాటి టెండర్స్ వచ్చింది. సో ఏది చేసుకోకపోయినా మేము చేసుకుంటామని చెప్పుకుంటారు వైసీపీ వాళ్ళు. అంత అబద్ధాలు చెప్పే కార్యక్రమం అకౌంట్ వైసీపీ ఇప్పుడు చంద్రబాబు సంతకం ఉంది 2017లో క్లియర్ చేసినట్టు. ఏదైతే ఇప్పుడు హైవే జరుగుతా ఉందో మదనపల్లి తిరుపతి, కాబట్టి అంతా ప్రజలు గమనించాలా. ఇదంతా కూడా పెద్ద స్కామ్ ఫీలైంది. ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ వస్తుంది, ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ లోకాయుక్తకు పెట్టినాం. అది కూడా ఇప్పుడు MR1 డీటెయిల్స్ కావాలని చెప్పి అడిగినా మీకు కూడా చూపిస్తా ఇప్పుడు కాగితము. ఇది ఇప్పుడు అది కూడా మీకు ఇస్తాయి. ఎమ్మెల్యే తప్పులు చేయమని చెప్తారు, అండర్ ఏజ్ ఓట్లు లెక్కించాలని ప్రయత్నం చేస్తున్నారు, ఆఫీసుల పైన ఒత్తిడి పెట్టి తప్పుడు ఓట్లు లెక్కించాలని చూస్తున్నారు. అవన్నీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అవన్నీ కూడా రేపు ఎలక్షన్ కమిషన్కి ఏదైతే మేము కలెక్ట్ చేసామో ఆధారాలు అన్నీ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి, ఎవరైతే ఇక్కడ MR ఆఫీస్లో తప్పు పని చేస్తున్నారో, ఎవరైతే కన్సర్న్ ఉన్నారో, ఎక్కడ కానీ అండర్ ఏజ్ ఓటు ఒకటి ఎక్కినా కూడా వీళ్ళు ఉద్యోగాలు ఉండవు. ఖచ్చితంగా ఈరోజు హెచ్చరిస్తున్నా MR ఆఫీస్ కానీ, VLO కానీ, VRO కానీ, ఎవరైతే MLA కానీ, ఆయన కూడా సహదేవి రెడ్డి ఒకడు, ఆయన ఒకడు కూడా వచ్చినాడు ఈ పనులు దొంగ పనులు చేసేదానికి MP తరపున, MLA తరపున, MLA MP తరపున, ఈ తప్పుడు పనులు చేస్తే రేపు సహదేవి రెడ్డి MPను MLAకి ఏం కాదు. పోయేది ఎవరంటే BLO MR ఆఫీస్లో ఉండే ఎంప్లాయీస్ వాళ్ళు బలైపోతారు. కాబట్టి దయచేసి MR ఆఫీస్ వాళ్ళు కానీ, ఎలక్షన్కి సంబంధించిన వాళ్ళు కానీ జాగ్రత్తగా జినైన్గా ఓట్లుంటే ఎక్కించండి. తప్పుడు ఓట్లు ఎక్కించి ఏదో మబ్బ పెట్టి అండర్ ఏజ్ ఓట్లు ఎక్కించడం వరకు మీ ఉద్యోగాలు ఉండవని చెప్పి హెచ్చరిస్తున్నారు.